చూడాలి. ఇక ఈరోజు ఇంకొక ఇష్యూ, విద్యుత్ వాతలు. మరి కేవలం ఈ ప్రభుత్వం చేతగాని తనం వలన మనం ప్రజలు దారుణంగా నష్టపోతున్నారు. ఒకటి, కొంత కన్నాలేసి మనస్తత్వం కూడా ఉందనే అనుకోవాలి. రెండు, చేతగాని తనం కూడా ఉందని అనుకోవాలి. ఎందుకు చేతగాని తనం అంటున్నానంటే, మరి గతంలో గత ప్రభుత్వం కొన్ని పీపీఏలు చేసుకుంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి 3 రూపాయలు 3.5 పవర్ వచ్చేది. ఇతను వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, లేదు ఆ పీపీఏలు ఆ రేట్ ఎక్కువ మీరు తగ్గిస్తారా లేదంటే మేము కొంట మానేస్తామని చెప్పి ఆ కొంట ఆపేశారు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంస్థ 3.5 అగ్రిమెంట్ చేసింది అనుకోండి, అది నేను తీసుకోనని చెప్పి నువ్వు 3 రూపాయలకు 2.5 ఇయ్యి లేదంటే నేను తీసుకోను అన్నాడు. 2.5 ఎందుకు, ఏదో బేదవాడు ఏదో సెటిల్ చేసుకుంటాడు. దానికి ఒక కమిటీ, విద్యుత్ ఎక్స్పర్ట్స్ కమిటీ అంటే ఎవడో కమిటీలో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఈ రెడ్డి, అదో కమిటీ అట, విద్యుత్ నిపుణుల కమిటీ. సో అలా ఏదో ఏదో చూశారు, ఏదో డీల్స్ గీల్స్ ఏదో వేసుకున్నారు, బట్ ఆపేశారు. అలా పాత పేమెంట్లు ఆపారు, కొత్తగా కొంట ఆపేశారు. ఆపేసి ఏం చేశాడు, ఎక్స్చేంజ్లో 5 రూపాయలకి కొన్నారు డైరెక్ట్గా. అక్కడ 1.5 రూపాయ హోల్, బిగ్ హోల్ అంటే బొక్క అనమాట. ఆ తర్వాత ఏమైంది, వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఇప్పుడు సింహాద్రి లాంటి ప్లాంట్, ఏది మన ఇది హిందూజా ప్లాంట్ అనుకోండి, అక్కడ బొగ్గు రేటు మినహాయించి మిగిలిన ఫిక్స్డ్ కాస్ట్ పే చేయాలి. ఇక్కడ మరి రెన్యూబుల్ ఎనర్జీకి రా మెటీరియల్ కాస్ట్ ఉండదు, ఏ రేటుకి అయితే కమిట్ అయ్యారో అంత రేటు పే చేయాలి. ఎందుకంటే జనరేట్ అయిన దాన్ని గ్రిడ్కి అనుసంధానం చేయకుండా మూర్ఖత్వంతో మొండిగా తీసుకోవటం ఆపేశాడు. అరే పిచ్చోడా, తీసుకుని నెగోషియేట్ చేయి, అక్కడ 3 రూపాయలు కాకపోతే 2.5 నెగోషియేట్ చేసి ఇవ్వచ్చు. అసలు ఫేర్ ఆపేసి, ఆ జనరేషన్ ఆపేసి, ఉచితంగా వచ్చే జనరేషన్ ఆపేసి ఆ విద్యుత్ తీసుకోకుండా ఇప్పుడేమైంది, కోర్టులో వీళ్ళు ఏదో మాట్లాడుకున్నట్టున్నారు కోర్టులో. నువ్వు అలాగ పీపీఏని కాదని చెప్పి చేయడానికి లేదు అంటే, ఇప్పుడు ఆ పీపీఏ ప్రకారం ఇవ్వాల్సిన ఆ 3.5 ఇచ్చాడు, బయట కొన్నది 5, సో 8 రూపాయలు 3, 3.5 వచ్చేదాన్ని 8 రూపాయలు ఇతను అజ్ఞానంతో లేదంటే కకృతితో చేసిన పనికి, అజ్ఞానం కావచ్చు కకృతి కావచ్చు, నేను కకృతి అని కన్ఫర్మ్ చేయట్లా, అజ్ఞానం అని కన్ఫర్మ్ చేయట్లా, అజ్ఞానంతో కూడిన కకృతి అంటలా, కకృతితో కూడిన అజ్ఞానం అని అంటలా. ఏంటన్నది, విజ్ఞులైన ప్రజలు మీరే అర్థం చేసుకోండి, నేనేమి అన్నా. ఈ పనికిరాని చేష్టల వలన ఇవన్నీ చేసి ఈ భారం అంతా ట్రూ అప్ ఛార్జెస్ అనే ఛార్జీల పేరుతో మన నెత్తిన రుద్దుతున్నారు. అలాగా ఛార్జీలు పెంచడం ఇలా 8వ సారి.